హాయ్ ఫ్రెండ్స్, నేను రోజు గార్డెన్లో చేసుకునే పనుల్ని మీతో షేర్ చేసుకుందామనేసి ఈ వీడియో తీస్తున్నాను. నేను చేసుకునే పనుల్లో భాగంగా ఈరోజు మెంతుకూరని హార్వెస్ట్ చేసుకోబోతున్నాను. మెంతుకూర మొత్తం హార్వెస్ట్కి వచ్చింది కాబట్టి ఆ మెంతుకూర అంతా తీసేసి మళ్ళీ కొత్త విత్తనాల్ని ఏ విధంగా పెట్టుకుంటానో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇదేనండి మెంతుకూర. ఇప్పుడు దీన్ని హార్వెస్ట్ చేసేసుకుందాం. హార్వెస్ట్ అయిన మెంతుకూరిని గోడపై నుంచి అమ్మమ్మకి అందించేశాను. అమ్మమ్మ ఇంట్లోకి పట్టుకెళ్ళిపోయింది. ఇప్పుడు నా పని ప్రారంభమవుతుంది. హార్వెస్ట్ మొత్తం అయిపోయాక మళ్ళీ విత్తనాలు పెట్టుకోవాలి కదా, అందుకే ఆ విత్తనాల కోసం భూమిని సిద్ధం చేసుకుంటున్నాను. మట్టి మొత్తం తవ్వేసరికి కొంచెం అలసటగా అనిపించింది. అందుకే ఒక 5 మినిట్స్ కూర్చొని రిలాక్స్ అయ్యి వాటర్ తాగి మళ్ళీ నా పనులు ప్రారంభించాను. ఫస్ట్ టైం భూమిని తవ్వేశాక తీరిగ్గా కూర్చొని ఏం విత్తనాలు పెడదామా అని ఆలోచిస్తున్నానన్నమాట. పది నిమిషాలు తీరిగ్గా కూర్చొని ఆలోచించిన తర్వాత నా బుజ్జి బ్రెయిన్కి చిక్కుడు విత్తనాలు పెడదామనే ఆలోచన వచ్చింది. చిక్కుడు విత్తనాలు అంటే గోరు చిక్కుడు విత్తనాలు అన్నమాట. అందుకే విత్తనాల్ని ఇలా జల్లేసుకుంటున్నాను.
మళ్ళీ మొదలు. ఒక్కసారి విత్తనాలు పెట్టుకున్నాక మళ్ళీ భూమిని అటు ఇటుగా కదపాలన్నమాట. అంటే పై పైన జరిగిన మన విత్తనాలు లోపలికి వెళ్ళేలా భూమిని కదలగొట్టుకుంటున్నాను. వాటరింగ్ చేసుకోవాలి. సో అందుకే విత్తనాలు పెట్టేసాం, మట్టిని కూడా తవ్వేశాం. ఇప్పుడు విత్తనాలకి వాటరింగ్ చేస్తున్నాను అన్నమాట. విత్తనం పెట్టిన దగ్గర నుంచి ఆ విత్తనం మొలకెత్తిన తర్వాత మళ్ళీ అది మొక్కైన తర్వాత మనకి కూరగాయలు ఇచ్చేంత వరకు దానికి సంబంధించిన ప్రతి పనిని నేనే ఒక్కదాన్నే చేసుకుంటాను. ఎవరైనా వస్తే నా గార్డెన్కి ఏదైనా డ్యామేజ్ జరుగుతుందేమో అని చిన్న భయం, లేదా ఏ మొక్కకైనా డ్యామేజ్ జరుగుతుందేమోనని చిన్న అవతల వాళ్ళు శాడిజం అనుకున్నా సరే నాకు అది నచ్చదు. ఈ గార్డెన్ పనులు మొత్తం నేనే చేసుకోవాలనుకుంటాను. ఎంత కష్టమైనా సరే నేను ఒక్కదాన్నే చేసుకోవాలనుకుంటాను. నారు పోసిన వాళ్ళే నీరు పోయాలి అంటారు కదా, అందుకే విత్తనాలు పెట్టేసాం, వాటరింగ్ కూడా చేసేసాం. గార్డెన్లో ఉన్న మిగతా మొక్కలకి వాటర్ వేద్దామని చూస్తే పైప్లోంచి వాటర్ రావట్లేదండి. అందుకే విత్తనాల కోసమే ప్రత్యేకంగా వాటర్ని మోసుకొని తెచ్చి వాటరింగ్ చేసేసాను. ఇంకా మనం పెట్టిన విత్తనాలు ఎలా మొలకెత్తుతాయో చూడాలి. రిజల్ట్స్ కోసం వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.